వాళ్ళ తునుక లెక్క మార్చినట్టుగా ఆయన రోడ్ షోలలో షోలు చేసిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టు సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీకేదో జర్నలిస్ట్ కాలనీ ఏదో అన్నాడు అప్పట్లో. ఎట్లుండాలి, ఏం కథ, మీ పిల్లలు అనలే చదువుకోవాలి అని చెప్పిండు. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాదును తలదనే నగరంగా వరంగల్ను మారుస్తా అని పదే పదే చెప్పిండు అప్పట్లో కేసీఆర్ గారు. నిజంగా ఇవాళ హైదరాబాద్ ఎట్లా ఉంది, వరంగల్ ఎట్లా ఉంది, నేను చెప్పాల్సిన పనిలేదుగా. కేసీఆర్ గారు పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా ఖతమైపోతా ఉంది, రాష్ట్రంలో కనుమరుగైపోతా ఉంది. ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చి ఒక్కనే చేసినా ఒక్కనే స్టార్ట్ అయినా అన్నాడు, మళ్ళీ ఒక్కడే మిగిలిపోయే పరిస్థితికి వచ్చింది. 2001లో సిద్దిపేటలో బస్సు గుర్తు మీద పోటీ చేసిండు, మళ్ళీ అదే బస్సు దిక్కైంది. ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే వచ్చింది కేసీఆర్ గారి ప్రస్థానం. వరంగల్కు ఇవాళ 912 కుట్లు తెలంగాణ ఉద్యమంలో కలెక్టరేట్ ముట్టడిలో జరిగినటువంటి పోరాటంలో 912 కుట్లు పడ్డటువంటి ఆ బిడ్డ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఎక్కడున్నారో దయచేసి ఒకసారి లేస్తే, అగో 912 కుట్లు పడ్డాయి ఆ శరీరానికి. తెలంగాణ ఉద్యమకారుడు వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ మాత్రమే రక్ష తెలంగాణకు అండ అని చెప్పి భావిస్తూ ఉన్నారు కాబట్టి చేరిరు. ఇక నీ వెంట ఉద్యమకారులు లేరు, వెళ్ళిపోయారు కేసీఆర్. నీ వెంట అసలు ఉద్యమకారులే లేరు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దింపుడు గల్లే కాడు ఉంది. ఇప్పుడు ఎక్కడ ఓ సీటు వచ్చేది లేదు, ఎక్కడ ఓ సీటు గెలిచేది లేదు. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను దించింది ఆడాడ. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకు పుట్టుకున్న ఓటేస్తే మనం ఊరుకుంట పోస్టులు అనిపించుకోవాలి, ఈయనకు అనిపించిండా అని అన్నాడు. ఆ పరిస్థితికి వస్తుంది డమ్మీ అభ్యర్థులను పెట్టి ఇలా భారతీయ జనతా పార్టీ మెప్పు పొందాలని చూస్తా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి ఒక్కసారి ఈ ప్రజలు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కుట్రలను బయట పెడుతూనే ఉన్నాడు. నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో, బీజేపీ మేనిఫెస్టోలో ఒక మాట రాసిరేమని మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ ఎంతమందికి ఇస్తారు సార్ అంటే ఈ దేశంలో 80 కోట్ల మందికి ఇస్తాము అంటున్నాడు. అంటే 80 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్టే కదా లెక్కలు. ఇంకా 5 ఏళ్ల పాటు ఇలా పేదరికంలో ఉంటా అని చెప్తున్నట్టుగా భారతదేశంలో. మొన్ననే నేను ఒక స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేసిన, ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు 50,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల కోత పెడితే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మరో 50,000 ఉద్యోగాలు పోతా ఉన్నాయి. ఇది బిజినెస్ స్టాండర్డ్ న్యూస్ దినపత్రిక కథనం. ఇది ఉద్యోగ కల్పన లేదు, ఏం లేదు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడికి, ఔరంగజేబు దాకా పోయింది. ఇప్పుడు ఔరంగజేబు దాకా పోయి ఔరంగజేబుని ఎవరైనా చూసినామా లేడు? ఇందిరాగాంధీని చూసిన వాళ్ళు ఉన్నారు, నెహ్రూని చూసిన వాళ్ళు ఉన్నారు, రాజీవ్ గాంధీని చూసిన వాళ్ళు ఉన్నారు. ఔరంగజేబు అక్కడి నుంచి ఇంకా వెనక కాలానికి పోతాడు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అదే టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మార మల్లన మీద 70 కేసులు పెడితే ఈ వర్ధన్నపేటలో 6 రమేష్ భూ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు అందులో 4 ఉన్నాయి. ఈ భూ కబ్జాలన్నీ ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే, ఈ అవినీతి పరులందరినీ భారతీయ జనతా పార్టీలోకి తోలిందే కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆరూరు రమేష్ గారికి కేసీఆర్ దీవెనలు అంతా ఉన్నాయి అక్కడ. వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తా ఉన్నారు. ఈ చీకట్ల గొంగడి కప్పుకొని పోయి మోడీని కలిపి కలిసి వచ్చిండు కేసీఆర్.
అందుకోసమే ఈ దేశంలో 400 సీట్లు కావాలంటుండు. భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్ర చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. మన హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఏమంటున్నారు నరేంద్ర మోడీ గారు, ముస్లింల రిజర్వేషన్లు లాక్కొని గుంజి రద్దు చేసి బీసీలకు ఇస్తా అని చెప్తా ఉన్నారు. బీసీలకు ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు 27%, ముస్లింల దగ్గర నుంచి ఆ 4% గుంజి 31 చేస్తా అంటున్నారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రేపు పొద్దుగాల కడియం శ్రీహరి గారి కూతురు కావ్యకి ఓటేసి గెలిపిస్తే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 50% ఉన్న బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ ఇచ్చే 31 కావన్నా రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చే వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి 50% కావన్నా. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు పెంచే ఆలోచనతో ఎవరికి ఎంత వాటా ఉంటే జనాభాలో అంత భాగీదారీ ఇస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తా ఉంది. మేధావి వర్గం కూడా ఆలోచన చేయాలి ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో అనేది. ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తూ పంజాబ్లో చండీగఢ్లో పట్ట పగటీలి అక్రమాలకు పాల్పడి అక్కడ దొరికిపోయినారు. మొన్న సూరత్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అభ్యర్థులను మభ్యపెట్టి దొంగతనంగా ఏకగ్రీవంగా అక్కడ సూరత్లో సీటు గెలుచుకున్నారు. రేపు పొద్దుగాల నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు 1 నేషన్ 0 ఎలక్షన్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. త్యాగం గురించి చెప్తారు, ఎస్, 13 సంవత్సరాల పాటు చెరసాలలో బంధించబడ్డది నెహ్రూ కాదా? ఈ దేశం కోసం వల్లంతా చల్లడేటట్టు కాల్పులు ఎదుర్కొని హతమైపోయింది ఇందిరాగాంధీ కాదా? మాంసపు ముద్దను తెచ్చుకొని నా తండ్రి పోలి ఇగో ఇట్లా ఉండడం చూసి ఏడ్చిన పిల్లలు సోనియాగాంధీ గారి కూతురు కాదా? ఈ కుటుంబం చేసిన త్యాగం ముంగట ఈ త్యాగం ఎక్కడ ఉందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేని గురించి మాట్లాడుతుంది? ఏమన్నంటే చౌకీదార్ అంటాడు, ఏమన్నంటే నేను సన్యాసిని అంటాడు. నోట్ల రద్దు దగ్గర నుంచి మొదలు పెడితే ఎంత బ్లండర్ మిస్టేకో మీరే చూడండి మిత్రులారా. మొత్తం నోట్లు రద్దు చేస్తే 2016లో పెద్ద నోట్ల రద్దని చేస్తే రద్దయిన పెద్ద నోట్లలో ఎన్ని తిరిగి వచ్చినాయి ఎన్ని తిరిగి రాలేదంటే కేవలం 10,000 కోట్లు మాత్రమే తిరిగి రాలే. కొత్త నోట్లు ముద్రిస్తేందుకు 12,000 కోట్లు ఖర్చు అయింది, మీదికే 2,000 కోట్లు లాస్. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆర్బీఐ చెప్తున్నటువంటి మాట రిపోర్ట్ ఇది. నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు ఈ దేశానికి మంచి నిర్ణయాలు కావు. ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలంతా ఒక డిక్టేటర్షిప్ ను తలపిస్తా ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం రక్షించబడాలన్నా కాపాడబడాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి వరంగల్లో ఉన్నటువంటి ప్రజా సమూహం అంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. పెద్దలు కడియం శ్రీహరి గారు, ఇక ఆయన గురించి కూడా నిన్నయాల కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కడియం శ్రీహరి గారు పార్టీలను నమ్ముకోలే, ప్రజల్ని నమ్ముకొని బతికినటువంటి బిడ్డ. ఎక్కడున్నా ఏం చేసినా అంతిమంగా నా ప్రజా ప్రయోజనాలు ముఖ్యమనుకుంటున్నటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళ కడియం శ్రీహరి గారు మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి పక్కన తులసి మొక్క లాంటి మీరు ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రేపు పొద్దుగాల మొన్ననే మా తిరుమార్మలన్న టీం సర్వే నిర్వహించింది వరంగల్కి సంబంధించి. పార్లమెంట్లో 7.5% ఓట్లతోని కడియం కావ్య గారు ఇక్కడ టెన్షన్ గా గెలవబోతున్నారు అనేది మాకు తెలిసినటువంటి అంశం. నాయన్ రాజేంద్రన్న కృషి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల కృషి అసెంబ్లీ ఎన్నికల కంటే అధికంగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దక్కబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కోటేయడం అంటే కడియం కావ్య గారికి కోటేయడం అంటే
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కొట్టేయడము, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడం అన్న విషయాన్ని మనమందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులంతా చేరుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి బోడ తినాలంటే వారు చాలా మంది ఇప్పుడే ఇందులో చేరినారు. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఇవాళ నేను రాజేందర్ అన్నతో ఇప్పుడే అంటా ఉన్నా రూమ్లో కూర్చుంటే, అన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల బల్లులు తిరగొచ్చు, అవి తిరగొచ్చు, ఇవి తిరగొచ్చు, అన్ని ప్రాణాలకు స్వేచ్ఛ ఉంటుంది అన్న అని చెప్పిన. తిరుగుతలేవు, అన్ని ప్రాణాలకు స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ, భారత రాజ్యాంగాన్ని మార్చి మన రిజర్వేషన్లు కథం చేయాలని చూస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. హక్కులు కావాలా, హక్కులు కోల్పోవాలన్నా ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తూ, అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు May 27 నాడు జరగబోతా ఉన్నాయి. వరంగల్లో ఉన్నటువంటి పట్టభద్రులు మేధావులు అందరూ కూడా మీ తమ్ముడు మీ సోదరుడు తీన్మార్ మల్లన్నను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో మండలికి పంపించిన తర్వాత ఖచ్చితంగా మీ అందరి అధికార పక్షంలో ఉంటే ఎట్లా ప్రశ్నిస్తారని ఒక ఆయన అంటారు. ఒక్కటే మాట, ప్రతి ప్రభుత్వంలో ఏసీబీ లాంటిది ఉంటుంది. ఏసీబీ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఆఫీసులనే పడుతుంది. ఆ బాధ్యతను మేము నిర్వహిస్తాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా మలుచుకొని కడియం కావ్య గారి నాయకత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరి నాయకత్వంలో, పెద్దలు శ్రీహరి గారి ఆశీర్వచనంతో వరంగల్ పట్టణాన్ని గొప్ప పట్టణంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి హామీ ఇస్తూ, రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు పార్లమెంట్ ఎన్నికలను కూడా ప్రతి కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రమించి అత్యధిక మెజార్టీతో వరంగల్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బంధాన్ని మరోసారి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.